హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి నా పేరు గాయత్రి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పని పెట్టుకున్నాను బయట జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకసారి పట్టుకొచ్చానండి ఆ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు కూర వేస్తే కూర అంతా కూడా పాడైనట్లు అనిపించింది నాకు సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ మంత్లీ వన్స్ చేసేసి ఇంట్లో అలా పెట్టేసుకుంటాను అయిపోగానే మళ్ళీ చేస్తాను సో నాకు హెల్ప్ చేసేది ఎవరో తెలుసా టోస్ట్ మాస్టర్ అనమాట ఇది భలే హెల్ప్ అవుతుందండి ఈ చాపర్ అయితే సూపర్ అసలు నా కిచెన్లో కూరగాయలు చిన్న చిన్నగా ఏమైనా కట్ చేయాలి అంటే దీంట్లో వేసేస్తే టకామని అంటే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో ఇదంతా రెడీ అయిపోయి ఉంటుంది సో అలానే దీంతో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి నాకు ఈజీగా అయిపోతుంది దానితో పాటు నేను గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టేసుకుంటాను నేను గార్లిక్ రెసిపీస్ చాలా ఎక్కువ చేసుకుంటాను మా ఇంట్లో గార్లిక్ ఇష్టము దాంట్లో ఈ గార్లిక్ ఏంటంటే మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు అనమాట మా ఇంట్లో గార్లిక్ తోటి కారం చేసేవాళ్ళు సూపర్ ఉంటుంది అది కొత్త బాలింతలు అంటే న్యూ మదర్స్ న్యూ మామ్స్ ఎవరైతే ఉంటారు అంటే కొత్తగా బాలింతలు ఉంటారు కదా వాళ్ళకి వెన్నుపూస ఎవరికైనా వాళ్ళని కాదు అసలు ఎవరికైనా నడుములో నొప్పులు వెన్నుపూస నొప్పులు అలాంటివి ఉంటే ఇవి మా ఇంట్లో బాగా తినిపించేవాళ్ళు కానీ వర్కౌట్ అవుతుందండి అంటే చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు మన ఇంటి వెనుక పెరిగింది కదా కొత్తిమీర ఆర్గానిక్ది దాంతో ఇప్పుడు నేను గుమగుమలాడే కొత్తిమీర ఆవ చేసి చూపించబోతున్నాను అసలు ఇది సూపర్ అండి వంట చేయబుద్ధి కాకపోతే ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు వేడి వేడి అన్నంలో తింటే లొట్టలు వేసుకొని తింటారు ఇది చూసారు కదా ఈ కడాయిలో ఆయిల్ వేడెక్ వేడెక్కేంత వరకు దాన్ని అలా ఉంచేసి అది వేడెక్కే లోపల ఒక లెమన్ సైజ్ కంటే కాస్త పెద్దది చింతపండుని నాననిద్దాం సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత మీకు మెజర్మెంట్స్ లాగా చెప్తే అర్థమవుతుంది అనుకుంటే వన్ ఫుల్ బౌల్ కొత్తిమీర తీసుకుంటే హాఫ్ బౌల్ ఇది తీసుకోండి ఎండుమిర్చి సో ఎండుమిర్చిని కాస్త ఎర్రగా వేగనివ్వండి ఇది భలే ఘాటుగా ఉంది నాకైతే తుమ్ములు వచ్చేస్తున్నాయి ఇక్కడ చాలా ఇదంతా స్పైసీగా లేవు ఇది మీడియం స్పైసీ అండి కానీ చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీ స్పైసీగా అయినా తినబుద్ది కాదు అది సో సేమ్ ప్యాన్లో అది వేగిన తర్వాత కొత్తిమీర కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని నేను పీనట్ ఆయిల్ వాడతాను దేంట్లోకైనా ఫ్రైకైనా దేనికైనా పీనట్ ఆయిల్ వాడతానండి అవి కూరలు బాగుంటాయి పచ్చళ్ళు చాలా బాగుంటాయి సో దీన్ని ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై చేయొద్దు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది ఇది మాత్రం భలే ఉంది కట్ చేసేటప్పుడు అయితే ఇది ఆర్గానిక్ది కదండి ఎంత రుచిగా ఉందంటే నేను ఎక్కువ చెప్పట్లేదు నేను అన్ నేను ఏదైతే చూసానో టేస్ట్ చేశానో అది మాత్రమే మీకు చెప్తున్నాను మందులు వేసి పెంచేది బయట దొరికేది ఒకలాగుంటే మందులు లేకుండా పెంచేది నిజంగా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇది వేగుతుంది చక్కగా కానీ మొత్తం మాత్రం ఫ్రై చేయకండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేయండి ఇది ఫ్రై అయ్యే లోపల ఏదైతే మనం రెడ్ చిల్లీస్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఒక గ్రైండర్లో తీసుకొని ఒక మిక్సీలోకి తీసుకొని పచ్చి వెల్లుల్లిపాయ దీంతోపాటు మనం చింతపండు నానబెట్టాం కదా ఇదేమో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఫ్రై చేసిన మెంతుల పొడి పచ్చి ఆవాల పొడి దీంట్లో కాస్త పసుపు తగిలిద్దాం దీన్ని మెత్తగా చూసారా ఇలా మరీ మెత్తగా కాకపోయినా ఇలాగా యా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది చింతపండుని గట్టిగా పిండేసి దీంట్లో వేసుకుందాం మరీ వాటర్గా చేద్దు తిక్కుక చేసుకుని మిక్సీ పట్టేస్తే అలా తిక్కుగా అవుతుంది నేను వేరే జార్లో వేసాను దీన్ని సో ఇది కూడా రెడీ అయిపోయిన దీన్ని ఎచ్చిపచ్చిగా కొంచెమంతా గ్రైండ్ చేయాలండి సో సేమ్ ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటిపటలాడిన తర్వాత దీంట్లో కాస్తంత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత భలే స్మెల్ వస్తుందిలేండి పోపు మాత్రము అందులో ఇప్పుడు దీంట్లో గార్లిక్ తగిలిస్తే ఆహా అమ్మోగం అన్నట్టు ఉంటుంది నాకు గార్లిక్ చాలా ఇష్టము కొత్తిమీర అంటే ఇంకా ఇష్టం అండి పడి చేస్తాను నేనైతే అలా ఉంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్నాను కదా దీంట్లో కొంచెం అంత ఇంగువ తగిలిస్తే ఇంకా మస్తు ఉంటుంది కడుపులో నొప్పులు వికారంగా ఉన్న అన్నిటికీ వింగువ మంచి పరిష్కారం చూసారు కదా ఇప్పుడు ఇది తెచ్చిపచ్చిగా మనం ఏదైతే దంచుకున్నామో అంతే గ్రైండ్ చేసుకున్నామో ఆ కొత్తిమీరని దీంట్లో వేసేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మంచిగా ఉడకనివ్వండి దీంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తే నిల్వ ఉండాలి కదా సిక్స్ మంత్స్ సో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది వచ్చేసి బెల్లం అనమాట సో బెల్లం ఎందుకు వేస్తామంటే పులుపు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా అన్నీ సమానంగా ఉంచుతుంది అనమాట సో అందుకే బెల్లం వేసేసాను చూసారా గుమగుమలాడే మీకు ఎంత చక్కగా కన్ అంటే నాకైతే చాలా చక్కగా కనిపిస్తుంది కెమెరాలో బయట మాత్రం ఆ మోగం అన్నట్టుంది నేను తినేసాను సో దీంతోపాటు ఈరోజు గుమ్మడికాయ సాంబార్ కూడా చేశాను పొద్దాక కూరలు చేయటం బద్ధకమైంది ఈరోజు అన్ని పచ్చళ్ళు చేశాను అనమాట సాంబార్ మాత్రం దాన్ని పక్కన పెట్టాను అంటే సాంబార్ దీనితోటి చేశాను పచ్చళ్ళు చేయడం వల్ల ఏంటంటే నాకు ఒక వన్ వీక్ వస్తూ ఉంటాయన్నమాట సో ఈ మూడు పచ్చళ్ళు ఒకటేసారి కొత్తిమీర కదా దీంతోపాటు టమాటో పచ్చడి కూడా చేశాను ఇది టమాటో అండ్ పుదీనా పచ్చడి ఇదైతే ఒక టూ టు త్రీ డేస్ ఉంటుందన్నమాట దోశలు ఇడ్లీలు ఇలాంటి వాటి అన్నింటిలోకి బాగుంటాయి కొత్తిమీరతో పాటు సమానంగా చాలా రుచిగా ఉంటాయి ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అనమాట నా పాపకి నా బాబుకి చాలా ఇష్టము సో వాడి ఇది ఉంటే పొద్దాక దీన్నే తింటా అంటాడు అందుకే కొంచెం కొంచెం బయట పెడతాను అనమాట సో ఇన్ని కారాలు అయిపోతే ఒక స్వీట్ కూడా ఉండాలి కదా సో ఇంట్లో వచ్చేసి ఇది తయారు చేశాను ఇది ఫ్రూట్ కస్టర్డ్ అనమాట దీంట్లో కాస్త సేమియా యాడ్ చేసి చూడండి మీరు నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే నేను చేసినప్పుడు వాళ్ళు వస్తే నేను పెడతాను నా ఇంటికి ఎవరు వచ్చినా తినకుండా పంపిను నేను ఏమున్నా లేదు ఉన్నది పెడతాను లేదంటే లే తయారు చేసినా పెడతానమాట అది నాకు అలవాటైపోయింది మా ఇంట్లో నుంచి మా అమ్మ చేత అయినా అవ్వకపోయినా ఎవరు వచ్చినా వంటలు చేసి పెట్టేదనమాట మా అమ్మ అమ్మమ్మైనా అమ్మమ్మ సో అలానే నాకు కూడా అలవాటైంది నా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా అలా పెట్టేస్తాను సో వాళ్ళు వచ్చి తిన్నప్పుడు వాళ్ళకి బాగా నచ్చేదనమాట అది మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇప్పుడు తిన్న తర్వాత అరగాలి కదా సో ఆఫ్టర్నూన్ గార్డెన్ పని కూడా పెట్టుకున్నాము ఏంటిదంటే ఆ బార్డర్ తిన్ లైన్ అంటారండి దాన్ని అది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట సో ఇది యాక్చువల్గా నేను ఇంతవరకే పెట్టాను కదా ఈ ఈ సీజన్లో నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ చేయబోతున్నాను అనమాట సో దాన్ని తీసి మళ్ళీ ఇన్స్టాల్ చేయబోతున్నాము ఆ గార్డెన్ లైనర్ వచ్చి అంటే దాన్ని ఏమంటారు అంటే బార్డర్ తినే లైనర్ అంటారు ఆ లైనర్ని ఎలా ఫిక్స్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా ఈజీ అండి ఇది గార్డెన్ బెడ్స్కి మనం ఏదైతే మేకులు ముక్కలు తర్వాత ఏదైతే బ్రిక్స్ వాడతామో ఆ రాళ్ళు ఇవన్నీ లేకుండా ఇది ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఇప్పుడు ఈ బార్డర్ తిన్ లైన్ ఏదైతే మనం ఇప్పుడు చూడండి నా హస్బెండ్ అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు దాన్ని చూసారు కదా దానికి హోల్డర్స్ లాగా వస్తాయండి ఐరన్ అనమాట ఇగో ఆయన తన చేతిలో ఉంది చూడండి ఆయన ఆయన దాన్ని ఇలా ఒత్తి పెట్టేస్తున్నారు అవి ఆగుతాయి అనమాట వాటికి ఫస్ట్ భూమిలో కాస్తంత స్పేస్ చేయాలండి ఒక లైన్ లాగా స్పేస్ చేసుకుంటూ దాని లోపలికి దించాలన్నమాట అవి అలా ఉండిపోతాయి అవి ఏమీ కదలవు నేను ఇది నా హస్బెండ్నే ఫిక్స్ చేశారనమాట ఇది ఫిక్స్ చేసి ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇది అలానే ఉంది ఏం కదల్లే పాడవ్వలే చెక్కు చెదరలేదు అనమాట ఇది టెన్ డాలర్స్ అలా ఉంటుంది మా హస్బెండ్ వచ్చి సేల్లో తీసుకొచ్చారు ఎయిట్ డాలర్స్ కట్ల సో చూసారు కదా అలా స్పేస్ చేసి దాంట్లోకి దింపాలండి దాన్ని అది కదలకుండా ఉంటుందన్నమాట గార్డెన్ బెడ్స్ అలా చేయలేరు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో ఇంకా చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత కింద సేమ్ గార్డెన్ ఏదైతే వీడ్ రాకుండా మనం నిన్న షీట్ వాడామో ఆ షీట్ వేసేసుకొని దానిపైన గార్డెన్స్ ఆయిల్ వేసుకొని అలా కూడా పెంచుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక రకం చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఆ భూమిని తవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ గడ్డి ఉంటుంది కదా మళ్ళీ అక్కడ మొత్తం మట్టి కూడా మీరు లూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మేము ఆ పూల కోసమని ముందు అలా చేసి కొంచెమంత ప్లేస్లోనే పెట్టాము కానీ ఇప్పుడు ఇంకెక్కువ మొక్కలు పెంచాలని ఇప్పుడు దాన్ని ఇంకా పొడవుగా పెంచేస్తున్నాము సో హస్బెండ్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఫస్ట్ అదంతా షేప్ చూ అక్కడ రెక్టాంగులర్ షేప్లో పెద్దదిగా చేయబోతున్నారు సో ముందు దాన్ని సెట్ చేసి పెట్టి ఆ తర్వాత తవ్వడం స్టార్ట్ చేస్తారు దాని వెమ్మటి ఈ హోల్డర్స్ వస్తాయన్నమాట అవి హోల్డ్ చేసి పట్టుకునేటివి ఐరన్వి ఆ ఫుల్ ప్యాక్ ఎమ్మటి ఒక ఫోర్ వస్తాయి అక్కడ ఏదైతే బెల్ట్ లాగా ఉందో దాన్నే బార్డర్ తిన్ లైన్ అంటారు ఆ థిన్ లైన్లో వాడేదన్నమాట సో మీకు కావాలి సరిపోవంటే అంటే ఇప్పుడు హస్బెండ్ ఫిక్స్ చేస్తున్నారు చూసారా ఐరన్ది అది మీకు బయట కూడా వేరే సపరేట్గా ప్యాక్స్ దొరుకుతాయి అలా కూడా తెచ్చేసుకోవచ్చు సో ఇంకా ఫిక్స్ చేయట్లేదు అది ఫస్ట్ దాన్ని అలా సెట్ చేసి పెట్టి అక్కడ లైన్ తవ్వుతూ ఇంకా దాన్ని సెట్ చేస్తారనమాట ఇప్పుడు ఇంతవరకు చాలా పెంచేస్తున్నాను నేను ప్రతి ఏడాది కొంచెం 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 ప్లేస్ తీసుకుంటూ వెళ్తానమాట సో నా హస్బెండ్ ఏంటంటే నీకు చేత కాకపోతే చెప్పు నేను బయట నుంచి పిలుస్తాను అని చెప్తారనమాట ల్యాండ్స్కేపింగ్ చేసే వాళ్ళని నేను ఎప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి నో నేనే చేస్తా నేనే చేస్తానని చెప్పేసి నాతో పాటు తన్ని కూడా చేపిస్తూ ఉంటాను సో తనకిష్టం యాక్చువల్గా తను నేను ఎక్కడ పని చేస్తే తను అక్కడే అనమాట నాతో మాట్లాడుకుంటూ నన్ను సతాయిస్తూ సో ఇద్దరం అయితే అలా చేస్తూ ఉంటాము కానీ యా ఇక్కడ ఎవరు ఉంటారండి మేమిద్దరమే కదా ఒకరికొకరికి హెల్ప్ చేసుకునేది సో అలాగనమాట సో మా హస్బెండ్ చెప్తారు నాకు నీకు ఏ రోజైతే చాతగాది అంటావో చెప్పు ఆ రోజు మనుషుల్ని పిలిపెట్టించి అంత చేపిస్తూ అంటారు నేను రో ప్రతి ఏడాది నేనే చేస్తాను నేనే చేస్తాను నేను నేర్చుకుంటున్నాను కదా చేయినియన్ అలా చెప్తూ ఉంటానన్నమాట సో ఇలా కూడా ఈజీగా అయిపోతుంది ఈ చెక్కల గురించి ఒకరు నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఏంటంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి సో వారికి నేను చెప్తున్నాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అండి ఇవి కూడా వచ్చేసి ఇవేం లేదండి జస్ట్ మనం తయారు చేసాం కదా గార్డెన్ గార్డెన్ ఫ్రేమ్ ఏదైతే తయారు చేసామో గార్డెన్ బెడ్కి సారీ గార్డెన్ బెడ్కి ఏదైతే ఫ్రేమ్ తయారు చేసామో అక్కడ ఏదైతే వుడ్ వాడామో అదే వుడ్ అండి ఇది కూడా నాకు అక్కడ ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్ ఫేస్ చేయడం ఇష్టం లేక నా బ్యాక్ యార్డ్లో ఏ ప్లేస్ అయితే అక్కడ గడ్డి మొలవదు ఆ ప్లేస్ అంతా నేను వాడేసుకుంటానన్నమాట మా హస్బెండ్ తొందరగా గడ్డి ముట్టుకొని ఇవ్వరు కానీ అక్కడక్కడ ఆ ప్లేస్లో గడ్డి పాడవద్దు ఎట్ ద సేమ్ టైం మొక్కలు కూడా రావాలి అని చెప్పేసి అక్కడ అన్ని బ్రిక్స్ తీసుకొచ్చి అక్కడ బ్రిక్స్ పెట్టేసి అలా చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఆ విధంగా అక్కడ నాకు మొక్కలు పైన మొలుస్తాయి వాటర్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది ఆ ప్లేస్లో ఎక్కడ కూడా గడ్డి పాడవలేదు సో ఇదొక ఇదొక టిప్ లాగా మీకు కూడా హెల్ప్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను సో ఇన్ని రకాలుగా మనం బడ్జెట్లో చేసుకోవచ్చండి లేదు మీకు అవ్వట్లేదు అంటే బయట మనుషులు ఉండనే ఉన్నారు కానీ ఇది నా మా ఇష్టంతో నేను నా హస్బెండ్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇట్లా పనులన్నీ కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఇక్కడ దొరుకుతారు మనుషులు దొరకరు అని కాదు కానీ మనం కూడా నే అంటే మేము కూడా నేర్చుకోవాలని ఒక తాపత్రయం అనమాట చూసారా ఇవన్నీ తొండలు మా గార్డెన్లో బాగా రకరకాలు కనిపిస్తాయండి దానివల్ల ఏంటంటే చెట్ల పైన ఉన్న అన్ని పురుగులు తినేసి కూర్చుంటాయి దానివల్ల మనకి లాభమే అవి మనల్ని ఏం చేయట్లేదు సో మేము కూడా లైక్ మనం ఏం చేస్తాం వాటిని ఇంక్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అవుతుంది గార్డెన్ బెడ్ మనం సాయిల్ వేసి వాటర్ కొట్టేసి ఉంచాం కదా గార్డెన్ బెడ్లో అస్ వాటర్ కొట్టి ఉంచిన తర్వాత నా దగ్గర ఏదైతే పాటింగ్ మిక్స్ ఉందో దానిపైన మొత్తం పైన పైన లైట్గా చల్లేస్తానండి చల్లేసి ఇంకొకసారి వాటర్ కొట్టేసి వదిలేస్తాను అంతే దీని తర్వాత విత్తనాలు నాటడం స్టార్ట్ చేస్తాను సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ గార్డెన్స్ ఆయిల్ తొందరగా అందరికీ అంటే పని చేయదు అలా రకరకాలుగా ఉంటుందనమాట బట్ కాస్కో గార్డెన్స్ ఆయిల్ వాడితే ఈ ఈ టిప్ మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇలా కూడా చేయొచ్చనమాట అనమాట నేనైతే ఇలానే చేస్తాను నాకైతే చాలా హెల్ప్ అయిందండి చూసారు కదా ఇలా కూడా మీరు చేసి చూడండి మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది నా యాక్చువల్గా ఈ జుట్లన్నీ నా తల్లో పడాలి నా పాప నేను బిజీగా ఉన్నాను కదా బార్బీ తల్లో పడ్డాయి అనమాట జుట్లన్నీ సో పాప నాకు చూపిస్తూ ఉంది అమ్మ ఇది వేసాను అని నా వెనకనే ఉంటూ ఉంటుంది ఎక్కడ వెళ్ళినా కూడా నేను పని చేసినా నా పక్కన కూర్చొని ఉంటుంది పాటలు పాడుతూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే నేను సీట్స్ ఇస్తానని చెప్పానో మీకు లేట్ చేయనండి త్వరలోనే మీకు నేను అడ్రస్ అదంతా కూడా పోస్ట్ చేస్తాను సో కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ అక్కడికి వచ్చి పిక్ చేసుకోగలరు ఈ నెక్స్ట్ వీక్ నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను సో ఇవ్వండి ఈరోజు కబుర్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్